హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వివి ఫ్యాక్ట్స్. ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఎప్పట్లానే ఇంట్రెస్టింగ్ న్యూస్తో ఇవాల్టి సైన్స్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ది వీడియో. ఇవాళ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, డబ్ల్యూహెచ్ఓ ఎవరెవరు మాస్కులు ధరించాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరు, ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటి మాస్కులు ధరించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు అసలు మాస్క్, ఎటువంటి మాస్క్ని ధరించాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ అయితే మార్గదర్శకాలని జారీ చేసింది. అలానే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఖచ్చితంగా సర్జికల్ మాస్క్ని ధరించాలని అది పేర్కొంది. సర్జికల్ మాస్క్ అంటే బ్లూ కలర్లో మనకి మాస్క్ లభిస్తూ ఉంటుంది మెడికల్ స్టోర్స్లో, దాన్ని సర్జికల్ మాస్క్ అంటాము. అలాంటి మాస్కులు 60 సంవత్సరాల పైబడిన వారైతే ధరించాలి. ఇకపోతే 12 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలు, తల్లిదండ్రులు లేదా మన బంధువుల సంరక్షణలో మాత్రమే మాస్కులు ధరించాలని డబ్ల్యూహెచ్ఓ అయితే పేర్కొంది. ఇక 12 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపలి వారు 3-లేయర్ మాస్క్ని ధరించాల్సి ఉంటుంది. ఆ 3-లేయర్ మాస్క్ని క్లాత్తో అయినా కుట్టించుకోవచ్చని పేర్కొంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కరోనా గురించి. ఈ కరోనా అనేది భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోతుందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సీనియర్ సైంటిస్టులు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కరోనా ఇప్పుడున్న కరోనా రూపంలోనో మరి ఇంకో రూపంలోనో ఈ భూమి మీద అయితే ఎప్పటికీ ఉండిపోతుంది. దానికి తగినట్టుగానే మనుషులు జాగ్రత్తగా ఉండాలని వీరైతే హెచ్చరిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ నుంచి ప్రజలు కోలుకోవడానికి 2 సంవత్సరాల పైనే పట్టింది. అయితే అప్పటి అంచనాల ప్రకారం ఇప్పుడున్న కరోనా పరిస్థితుల నుంచి కూడా మనం కోలుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుందని కొందరు సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, అప్పుడున్న జనాభా ప్రకారం 2 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు జనాభా ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బ్యాటరీస్ గురించి. సాధారణంగా మనం స్మార్ట్ ఫోన్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎకో ఫ్రెండ్లీ అయితే కాదు. ఫ్యూయల్ బేరింగ్ కెపాసిటీ కూడా వీటికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఒకసారి చెడిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోలేము, లేకపోతే రీప్లేస్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇండియాలోని బాంబే ఐఐటి స్టూడెంట్స్, కొంతమంది రీసెర్చర్స్ అందరూ కలిసి ఒక కొత్త బ్యాటరీని కనుగొన్నారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీ స్థానంలో వీళ్ళు లిథియం సల్ఫేట్ బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. ఈ లిథియం సల్ఫేట్ బ్యాటరీలు లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా ఫ్యూయల్ బేరింగ్ కెపాసిటీ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని మళ్ళీ చెడిపోతే మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఎకో ఫ్రెండ్లీ అంటే ఎన్విరాన్మెంటల్గా ఇవి పర్యావరణానికి హాని చేయవని కూడా ఈ సైంటిస్టులు అయితే చెబుతూ ఉన్నారు. ఏదేమైనా భారత్ ఒక మంచి బ్యాటరీని అయితే కనుక్కుందని చెప్తున్నారు. ఫ్యూచర్లో ఇది భారతదేశంలో తయారు చేసే అన్ని స్మార్ట్ ఫోన్స్లో మరియు ప్రపంచంలో ఇంపార్టెంట్ కంపెనీస్లో కూడా రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, 1000 సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టిన మమ్మీలను ఇప్పుడు డిజిటల్ చేశారు. ఆ డిజిటల్ చేసి ఆ మమ్మీలు ఏ జంతువులని పోలుస్తున్నారు. సాధారణంగా మమ్మీలంటే చనిపోయిన ఒక శవానికి వివిధ రకాల కెమికల్స్, మూలికలు అవన్నీ కలిపి భద్రంగా చుట్టేసి వాటిని ఒకచోట భద్రపరుస్తారు. వాటినే మమ్మీస్ అని అంటారు. ఈ మమ్మీస్, ఈ శరీరాలు చాలా వరకు కుళ్ళిపోకుండా అలానే ఉండగలవన్నమాట. ఈ కుళ్ళిపోయిన శరీరాలని ఇప్పుడు తీస్తే అది ఏ జంతువో కనుక్కోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే అవి ఏ జంతువులని నిర్ధారించడానికి ఈజిప్ట్లోని ఇంజనీరింగ్ సైంటిస్టులు ఒక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఉన్న మమ్మీస్నన్నింటినీ స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి తీసుకుంటారు. అలా డిజిటల్ రూపంలోకి తీసుకున్న తర్వాత వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చేలా సాఫ్ట్వేర్ని రూపుదిద్దారు. ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఇటీవల కొన్ని రకాల జంతువులను అయితే కనుక్కున్నారు. ఇటీవల బయలుపడిన మమ్మీలకు ఇలా సాఫ్ట్వేర్ రూపంలో స్కాన్ చేసి చూడగా వాటిని ఒకటైతే 5 నెలల లోపున్న పిల్లి వచ్చింది, ఇంకొకటైతే పాము వచ్చింది, ఇలా రకరకాల జంతువుల్ని ఈజీగా అయితే ట్రేస్ చేస్తున్నారు. ఇది పురావస్తు శాస్త్రవేత్తలకి ఎంతగానో ఉపయోగపడే సాఫ్ట్వేర్ అని మనం చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సైన్స్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి.